Bawaya suami. Come on, quick! నన్ను కాదని తోసిపారేసినా భగవంతుడు మళ్ళీ నా దగ్గరికే చేర్చాడు. చూసావా?
நீயே நாடக விஜய் சாடுற மூர்க்குடா. ஒரே ஆனந்த் சரியந்தேதோ சரிப்போயே குமார்க்கு துரோகம் செய்யாலன்న ఆలోచన ఇగనైనా మానుకు వాడి ఆస్తిని చెల్లెల్ని తీసుకెళ్లి వాడికి అప్పగించేసాయి. వీలేదు, నేను బయలుదేరిన మార్గంలో వచ్చి నా కారు తిరగదు, నా మనస్సు మారదు. నా మాట వినరా, కన్న తల్లిగా ప్రాధేయపడి అడుగుతున్నాను. దిగిపోయిన బంధుత్వాలు కలిపి నా కలవు. నేను నీ కొడుకునే కాదు, నువ్వు నాకు తల్లివే కాదు. మర్చిపోయావా? ఆనంద్ అప్పుడేదో కోపంలో అలా అన్నాను. పాప ఈ పసిబిడ్డను వదలేగా? నిన్ను వదిలినా వదులుతాను, కానీ దీన్ని మాత్రం వదలదు. ఓరి పాపకుడ, పసిబిడ్డ దైవంతో సమానం రా. నీ దుర్మార్గాల కోసం ఈ పసిబిడ్డను పని చేయకురా. ధర్మయ్య, నీ ధర్మ ప్రణాళిక ఎవరికి అక్కర్లేదు. ఆ ప్రకారం వీల్లేదు. వీల్లేదు పాపా, తూక మాట్లాడు. అమ్మా, ఆపకపోతే కాలుస్తావా? తల్లి కొడుకును కాల్చడం ఏ చరిత్రలోనూ వెళ్ళలేదే. చరిత్రను నేను మారుస్తానురా. నిన్ను కని నేను ఇష్టపడ తల్లినయ్యా. పవిత్రమైన మాతృత్వానికి తలవంపులు తెచ్చాను. నిన్ను చంపి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా. విష జంతువుని చంపడంలో తప్పులేదు, కారు చిచ్చును ఆర్పడంలో తప్పులేదు, నిన్ను చంపడంలో అంతరంలో తప్పులేదు. నేను కాదు. బాబు, జరిగింది తలుచుకుంటే బాధగానే ఉంటుంది. బెస్ట్ ఇస్ బెస్ట్. చూడు, వీళ్ళందరికీ నువ్వే ధైర్యం చెప్పాలి. వీళ్ళంతా నిన్నే నమ్ముకున్నారు. దే బిలీవ్ యూ. బేబీ కమాను, లెట్ అస్ లీవ్ అమ్మా. సరళ సరళ బాబు, తర్వాత వస్తాను. రండి దివాన్ గారు. మరేం లేదు బాబు, నీ కోరిక ప్రకారం రాజభవనం ఖాళీ చేయించి అందులో కామాక్షమ్మ కాలేజీ ప్రారంభించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. ఆమె బ్రతుకుండగానే, ఆమె చేతి మీదుగానే ఈ కాలేజీ ప్రారంభించాలని ఎన్నో కలలు కన్నాను. చివరికి అవన్నీ కలలే అయిపోయాయి. బాధపడకండి, కామాక్షమ్మ గారు నిజంగా దేవత లాంటి తల్లి. మనం చేసే ప్రతి మంచి పనికి ఆవిడ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఇది ఇది చూడండి, వేళాకోళం చాలు కానీ ఇది తిరగండి. వేళాకోళం కాదు గీత, సీరియస్గానే చెప్తున్నాను. చనిపోయిన మహారాజు గారి కోరిక మన్నించడం మన ధర్మం. అందుకని నేను మా సరళ ఊరికి వెళ్ళిపోతున్నాం, నువ్వు మాత్రం రాజకుమార్ గారిని పెళ్లి చేసుకో. అది మీరేం చెప్పక్కర్లేదు. మీకంత భయంగా ఉంటే మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి. నేను మాత్రం మరెవరిని చేసుకోను. గుంతల కడి గుంత, హై గుంతల కడి గుంతల కడి గుంత, హై గుంతల కడి గుంత, హై గుంత.
ఎద్దుర్చు కొడతా అంతా ఇంత తాత ఏమిటైతే తక్కలు మీరును ఏమో వజమ్మ అజ్జి పెంటలు ఇక్కడ గెంతుతో కూర్చుంటే అక్కడ వంటవర్ చేస్తారు చూడ సుమ్ము తదును పదమే ఇంటికి దొక్కలం పొడుస్తా ఇక ఇక్కడ నాకు మాత్రం పనే ఉంది నేను వస్తాను పని లేదనుకుంటే కాదు స్నేహితులు అయ్యాగా ఇక మీకు తరచు వస్తుండాలి నా కోరిక మీరు కూడా తరచు మా ఇంటికి వస్తూ ఉండాలి లేకపోతే డొక్కలో పొడుస్తాం అలాగంటే ఎలా బిగ్గు మమ్మీ మేమంతా మా ఇళ్ళ గోయింగు మరి అబ్బాయి ఎవరైరో ఈ నిశాలు వీడు నాకెదురు చెబుతున్నాడు డొక్కలో పొడుస్తాం మిస్టర్ బాజాలు మా అమ్మ దగ్గర గోయింగులు బోయింగులు ఏమీ లాభం లేదు ఇంటికి రాకపోయారో వచ్చి డొక్కలో పొడుస్తున్నా ఏం డొక్కలో పొడవడం ఏం కొట్టడం